కొందరు రెండవ రాకడకు సంబంధించి డేట్స్ ఫిక్స్ చేశారు. అవును, చాలాసార్లు అది 17వ శతాబ్దం నుంచి వస్తూ ఉంది. రైట్. ఈ మధ్య కాలంలో కూడా డేట్స్ ఇచ్చి ఆ రోజు కూడా రాలేదు యేసు ప్రభు. అలా ఇయ్యొచ్చా? అలా ఇచ్చిన డేట్కు దేవుడు వస్తాడా? ప్రశ్నకి ఇంకో ప్రశ్న అడుగుతాను. ఈ ప్రశ్నలు ఎందుకు వస్తాయి అని అంటే, నేను దాదాపుగా ఈ అసలైన ప్రశ్న అసలైన జవాబు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. నేను కూర్చున్నప్పుడు 99 పర్యాయాలు ఈ వాక్యాన్ని ఎత్తి చూపుతూ, బాగా వాక్యాన్ని చదవండి 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 అని నమస్కారాలు చేసి అడుక్కున్నాను. ఎందుకంటే ఎవరో అడిగిన ప్రశ్నలను మనకు అవి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. అసలు క్రైస్తవేతరులు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే చాలా సంతోషం, కానీ క్రైస్తవులు అడగడంలో నేను నిరుత్సాహపరచడం లేదు. కారణం ఏమంటే వాక్యాన్ని చదవలేదు. ఇప్పుడు చూడండి, డేట్స్ ఫిక్స్ చేయడం కరెక్టా? డేట్స్ ఫిక్స్ చేస్తా ఉన్నాం, ఎస్ఐ రాలేదు. బైబిల్ ఏం చెప్తా ఉంది? ఆ దినమైనను ఆ గడి అయినను తండ్రికి తప్ప పరలోకమందలి దూతలకైనను మనుషులకైనను మనుష్య కుమారునికైనను తెలియదు అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారి మాట చెప్పారు. అంత స్పష్టంగా ఏ దినము ఏ గడియ, మీరు అనుకొనని గడియలో మీ ప్రభువు వచ్చును గనక మీరు మెలుకువగా ఉండండి. ఏ జామున దొంగ వస్తాడో తెలియదు, అలాంటి అనేక విషయాలు చెబుతూ ఆయన అన్నాడు మీరు సిద్ధంగా ఉండమని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని పరిశోధిస్తాం మనం. ప్రజలు చెప్పిన మాటలను విందాం, వారికి కూడా జవాబులు ఇవ్వాలి, కానీ నీకు అనుమానం రాకూడదు. నా ఆశయం అంటే క్రైస్తవుడిగా నీకు ఆశలు రాకూడదు, ఇలాంటి ప్రశ్నలు రాకూడదు. ఎప్పుడు రాకుండా ఉంటాయంటే, బైబిల్ను చాలా జాగ్రత్తగా పరిశోధించి చదువుతున్నప్పుడు. సమయం ఉండదు మనకు బైబిల్ చదవటానికి, కానీ ఈ దినము నేను ఒక దీన సేవకుడిగా 70 వృద్ధునిగా యవనస్తునిగా 40 పరిచర్య అనుభవంలో మీతో మరి ఒకసారి మీ అందరికీ చేతులు జోడించి, ఈ భీమవరంలో ఉన్న క్రైస్తవులందరికీ చేతులు జోడించి మీకు ఇచ్చే సలహా ఏమంటే, ఈ బైబిల్ను చదవండి, ఈ బైబిల్ను చదవండి, ఈ బైబిల్ను చదవండి.